అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ అది చేసుకున్నాను, అయిపోయింది కూడాను. ఇంకా మా స్వీటీకి పెట్టి పెడతాను కదా, సరే అని మీకు చూపిస్తున్నా. ఆయన నాకు డైలీ చూపించడం కూడా అలవాటు బాబావారిని. మీకు అందరికీ ఇంకా స్వీటీ చూసారా, అది చైర్లో కూర్చొని ఎలా చూస్తుంది అండి. అది పడుకుంటుంది పాపం, కానీ చూస్తూ ఉంటుంది. పడుకున్నా సరే నేను పెడతానా పెట్టానా అని చూస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని బొట్టు పెట్టేసిన తర్వాత తనేమో మార్కెట్ నుంచి కొత్తిమీర పట్టుకొచ్చారు చట్నీ చేయమని. ఇంకా అది పక్కన పెట్టి స్వీటీకి మధ్యాహ్నం అయిపోయిందిలేండి. ఇంకా అన్నం పెట్టేస్తున్నాను. దానికి అన్నం పెట్టేసిన తర్వాత నేను కొంచెం ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అని అది చూసారు. దానికి పప్పు అంటే చాలా ఇష్టం. పప్పు అనే కాదులేండి, ఏ కూరగాయలు వేసి పెట్టినా సరే తింటుంది. దానికి ఇష్టం కాకపోతే నేను తినిపించాలి దానికి. అది తినమంటే తినదు, తినిపిస్తే మాత్రం కాదనకుండా తింటుంది చక్కగా స్వీట్. ఇంకా అన్నం కూడా సగం తినదు, ఇంకా సగం ఉంది. నాకు కూడా దానికి అన్నం తినిపించాలంటే చాలా ఇష్టం. అది మళ్ళీ దానికి అది పెట్టినా సరే సరిగ్గా తినదు, మళ్ళీ కడుపు నిండలేదేమో, అది సరిగ్గా తినలేదు అన్న ఆలోచన ఉంటుంది. అందుకే మళ్ళీ నానిపోవడం, అన్నం అది ఆ పక్కన నీరు పెట్టడం, ఇదంతా ఎందుకు? అదేదో తినిపించేస్తే దానికి హెల్దీగా ఉంటుంది కదా, చక్కగా వెంటనే కలిపిన వెంటనే పెట్టేస్తాను అని సగం చాలా మట్టుకి అలాగే అనుకునే తినిపించేస్తాను. అది చూసారు అన్నం ఎలా తింటే తినిపిస్తే అండి, పిల్లలకు తినిపించినట్లే ఇంకా నాకు దాన్ని చూస్తూ ఉంటే అది అలా తింటా ఉంటుంది. పిల్లలు తిన్నట్టే తింటుంది అండి అది కూడా. పడుకోవడం కూడా అలాగే పడుకుంటుంది. ఇంకా అందుకే అందులో మాకు అదంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు దాని విషయంలో ఇబ్బంది పడను. ఇంకా అది అన్నం తినేసింది కదా, ఇంకా మధ్యాహ్నం 4 అవుతుంది. అదే మేము కూడా అన్నం తినేసి రెస్ట్ తీసుకొని తర్వాత 4 అవుతుంది. ఇంకా తను చెప్పు స్టాండ్ ఉంది కదండి, దాన్ని సెట్ చేస్తున్నారు. అస్తమాను పడకుండాను. ఈలోగా ఇది చూసారా ఎంత ఎలా చూస్తుందండి. తను ఏదైనా పని చేశారనుకోండి చాలా బాధపడిపోద్దండి స్వీటి. అదే నేను చేస్తే అస్సలు కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు దానికి. చూస్తూ ఉంటుంది తప్ప అంత ఏం బాధపడదు. కానీ నేను చేస్తే మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఆ పని వద్దు ఆపిమంటుంది మాట అండి. నేను చేసుకుంటానని నా వంక చూస్తుంది, తన వంక నా వంక చూస్తుంది నన్ను చేయమని. తను చేస్తే మాత్రం ఇంకా ఏడుస్తే అలాగండి, అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది లోపలికి వచ్చే వరకును. చూసారా అదే అంటారు, దానికి ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు అంటారు చూసారా. అలాగా ఇంకా మా స్వీటీ ఇంకా తను ఆ స్టాండ్ని సెట్ చేస్తున్నారు. ఈ చెప్పుస్ అన్నీ ఇంకా తర్వాత తను వెళ్ళిన తర్వాతనే పెట్టుకుంటానులేండి నేను పెడదామని. ఇంకా చెప్పు స్టాండ్ పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నేను అవి కూడా సర్దిస్తాను చెప్పుస్ అయ్యి పెట్టేసి. బట్టలు అవి ఉన్నాయి కదండి ఊరి నుంచి వచ్చిన తర్వాత, ఇంకా బట్టలే మా పెట్టలేదు ఇంకా అవన్నీ ఎక్కువైపోయినాయి. సరే బట్టలు అవన్నీ పెట్టేద్దాం కదా అని పెట్టేస్తున్నాను, పక్కన వేసాను. ఇంకోండి ఇలా సర్దాను చెప్పులు కూడా చెప్పుస్ అయ్యిని, తన షూ అవన్నీ అలా పెట్టేసాను. కానీ అది కూడా సరిపోలేదు చూసారా, ఒకదాని మీద ఒకటి పెట్టేసాను. ఇంకా ఇంకొన్ని బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయండి. ఆ బట్టలు అనేవి అవి కూడా వాష్ చేసేయాలి, కానీ చేత్తో ఉతకాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది కదా వాషింగ్ మిషన్లోని. కానీ తనేమో చేశారు కానీ ఆయన పట్టుకొని రావట్లేదు. అది ఎప్పుడు పట్టుకొని వస్తారో, కానీ ఇంకప్పుడు దాకా వాష్ చేయడమే సరిపోతుంది. ఇంక బట్టలు అవి ఇంకొండి ఇలా పక్కన పెట్టాను, నానబెట్టేసి పక్కన పెట్టేసాను. మా స్వీటీ లోపల పడుకుంది. ఈ దోమలు వచ్చేస్తాయి కదా లోపలికని డోర్ వేసాను అనమాట అండి. ఈలోగా అదేం చేస్తుందని చూస్తే లోపల ఇలా కూర్చొని చూస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. స్వీటీ చూసారా, ఇంకా నేను దాన్ని చూసుకొని లోపల ఇంకా కొంచెం ఇక్కడ పని ఉందండి వంటగదిలోని, వంటగదిలో పనిచేద్దాం కదని లోపలికి వచ్చాను. అదండి కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి, అవి కడిగేస్తే కాట్ల పని కూడా అయిపోద్ది కదా. మా వంటగది చాలా చిన్నది, నాకైతే సరిపోతుందిలేండి. ఎక్కువ నేనే ఉంటాను కాబట్టి ఇంకా నాకైతే సరిపోద్ది, ఇబ్బంది ఏమి అనిపించదు. కాకపోతే ఎవరన్నా వస్తే రెండో వాళ్ళు వంటగదిలోకి రావచ్చే ఛాన్స్ ఉండదన్నమాట నాకు తప్ప. ఇంకా అందుకే నేనే ఎక్కువ చేసుకుంటాను వంటగదిలో. ఎక్కువ వంటగదిలోనే ఉంటానులేండి ఎక్కువగా, ఆల్మోస్ట్ ఎక్కువగాను. ఎందుకంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం అందుకోసమని. ఇంకా గిన్నెలే కడిగేస్తున్నానండి. కడిగేసి ఇంకా ఎక్కడెక్కడ సర్దిస్తాను అనుకోండి, ఇంకా కొంచెం లోపల పని ఉంది. అదేండి మొక్కలకు వాటర్ అది వేయాలి పైకి వెళ్ళి. ఇంకా అందుకోసమని అందులో ఈరోజు కొలే కూడా మాకు రాలేదండి, ఎందుకో రాలేదు. సరే వచ్చిన తర్వాత వేద్దాం కదా అని మోటార్ అది వేద్దాము. ఈలోగా కొంచెం లోపల పని చేసేసుకొచ్చాను, లోపల చేస్తున్నాను. ఇంకా లోపల ఒక గిన్నెలు కూడా కడగడం అయిపోయింది. ఇంకా ఇలా పైకి వెళ్దాం కదా అని కొలే వచ్చిందేమో అని చూస్తున్నాం. మోటార్ అది వేసానులేండి పైకి వెళ్దాం కదా అని.
ఇంకా పైకి వచ్చి చూస్తే చూసారా, ఇంకా లైట్ పైన కూడా లైట్ వేసాను. లైట్ ఆన్ చేసి ఇంకా పైకి వచ్చి మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని, అందులో ముందు రోజు ఒకటి వేయలేదు, బయటికి వెళ్ళాం కదా ఇంకా అందుకోసం వేయలేదు, ఇంక ఈ రోజన్నా వేయాలి కదా అని మొక్కలకి వాటర్ వేయడానికని. లేకపోతే మొక్కలు పాడైపోతాయి, ఎండాకాలం ఒకటి కదండి, అసలే మొక్కలంటే ఇష్టం. ఒక మొక్క పాడైపోయినా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఇంక అందుకే చీకటి అయినా సరే నైట్ టైం వేయకూడదు, అదే కొంచెం చీకటి పడ్డాక, కానీ అయినా సరే నేను వేసేస్తాను, ఎందుకంటే అవి పాడైపోతాయి. ఇంకా పైన చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి లైట్ అది వేసి ఆర్ అవుతుంది, ఇంకా లైట్ వేసాను లోపల. స్వీటీ కూడాను ఏం చేస్తుందని చూస్తే అది చైర్లో ఉంది, మరి మా అంగన్ చైర్లోనే ఉంది. ఇంకా అది ఇంకా అందరూ చీకటిగా ఉంటే మరీ భయం, దానికి లైట్ వేయగానే చూసారా ఎలా లేచి కూర్చుంది అది. ఇంకా ఇవన్నీ ఒకసారి మళ్ళీ శుభ్రం క్లీన్ చేయాలి, అదే అండి శుభ్రం తుడవాలి, అవన్నీ మళ్ళీ ఒకసారి తుడిచి సర్దాలి. ఇంకా మా స్వీటీ అది చూస్తుందన్నమాట అండి, దానికి అన్నం పెట్టమని కూర్చొని చూస్తుంది, ఇంకా లేకపోతే బాబా వరం చూస్తూ ఉంటుంది. ఇంక సరే అని